హాయ్ అండి నేను మీ లావణ్య రెడ్డి వెల్కమ్ టు లావేస్ కిచెన్ టిప్స్ ఈరోజు మనము తినే కొద్దీ తినాలనిపించి రుచిగా ఉండే చికెన్ దమ్ కర్రీ అది కూడా మట్టి పాత్రలో ఎలా చేసుకోవాలా స్టెప్ బై స్టెప్ చూద్దామండి ఇది రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ ఎంతో రుచిగా ఉంటుందన్నమాట సో ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం బ్రీఫ్గా చూసేద్దామండి ఫస్ట్ మనము మట్టి పాత్రను తీసుకొని అందులోకి కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా బ్రెష్ సహాయంతో మనం మొత్తం సైడ్స్కి రాసుకోవాలండి ఇలా రాసిన తర్వాత ఒక కేజీ చికెన్ని బాగా వాష్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ అంతా మిరియాలు అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయల్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారము అదేవిధంగా రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కాస్త వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వంట నూనెని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టొమాటోని సన్నగా కట్ చేసి వేసేసి వీటన్నిటిని మనము చక్కగా చేయి సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ముక్కలకి పట్టేలాగా మనము మిక్స్ చేయాలన్నమాట అడుగు నుంచి తీస్తూ చూసారా ఈ విధంగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ మైదా కానీ గోధుమ పిండి ఏదైనా పర్లేదు మనము ఇలా ఎడ్జెస్ని కవర్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టి సైడ్స్కి అనేది బయటికి పోకుండా చుట్టూ మనము కవర్ చేసుకోవాలి ఒకవేళ మనం నార్మల్ కడాయిలో చేస్తే దానికి కూడా సేమ్ ఇలాగే సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ లేదు అంటే ఇలా పిండితో మనము సైడ్స్ అన్ని కవర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలండి పది నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్గా పదహైదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మనము ఇలా అటు ఇటు దీన్ని మెల్లిగా కదిలించి మళ్ళీ లో ఫ్లేమ్లో దానిపైన అలాగే ఉంచి ఉడకనివ్వాలి కంప్లీట్గా ఇరవై ఐదు నిమిషాల పాటు ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ ఒక సైడ్ మనము కొద్దిగా గోధుమ పిండి అనేది రిమూవ్ చేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేయాలి అప్పుడు ఆవిర అనేది కొద్దిగా బయటికి వెళ్ళిపోతుంది తర్వాత మనము మూత అనేది రిమూవ్ చేయాలి ఒకేసారి రిమూవ్ చేస్తే చెయ్యి అనేది కాలే అవకాశం ఉంటుందన్నమాట చూసారా ఎంత చక్క చక్కగా మనకు చికెన్ దమ్ కర్రీ రెడీ అయిపోయిందో ఇంకా పొగలు వస్తుంది ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసి దీన్ని సైడ్స్కున్న గోధుమ పిండిని రిమూవ్ చేసేసి సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ దమ్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో మీకు రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్లో ఇంకా బోల్డ్ అని ఎమ్మి డెలిషియస్ రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్